గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అందరికీ శుభములండి. ఈరోజు మన అనుదిన వాక్య ధ్యానంగా కీర్తన గ్రంథంలో 87వ కీర్తన 7వ వచనాన్ని ధ్యానించుకుందాం. పాటలు పాడుచు వాద్యములు వాయించుచు మా ఓటలన్నీయు నీయందే ఉన్నవని వారందరూ. ఈ వాక్యాన్ని ధ్యానించుకుందామా. ఈ యొక్క మాటల్లో, ఈ యొక్క కీర్తనలో కొరాహు కుమారులు రాసిన ఈ కీర్తనలో భక్తుడు అంటున్నాడు, ప్రభువా మా ఓటలన్నీ నీవే. దాని ఇంగ్లీష్ బైబిల్ అంటాడు, యు ఆర్ ద సోర్స్ ఆఫ్ అవర్ లైఫ్ లార్డ్. మా జీవానికి మూలము అంతా నీవే ప్రభువా. దేవుడు మనల్ని ఎంత దీవించినా, ఎంత హెచ్చించినా, మేడలు మిద్దులు ఉన్నా, బ్యాంక్ బ్యాలెన్స్ ఫుల్గా ఉన్నా, మంచి ఉద్యోగం ఉన్నా లేకపోయినా, ప్రతి వ్యక్తి అనవలసిన మాట, అయ్యా నీవే నా జీవనాధారము, యు ఆర్ ద సోర్స్ ఆఫ్ మై బ్లెస్సింగ్ లార్డ్. ఏసై అంటున్న మాట, నేనే నీకు జీవాహారము, నా యొద్దకు వచ్చేవాడు ఎన్నడూ ఆకలి కొనడు. సింహపు పిల్లలైనా లేమి గలవై ఆకలి కొనడు, కానీ యెహోవాను ఆశ్రయించే వారికి ఏ వేలో కొదవై ఉండదు. కాబట్టి మనం దేవుణ్ణి మనము ఆశ్రయంగా చేసుకుంటే, ఆయన మన జీవాహారముగా, ఆయన మీద ఆధారపడితే మన ఎన్నడూ అయినా ఆకలి కొననీయడని యోహాను సువార్త 6:35 ఏసై చెప్తున్నాడు. భక్తుడైన పౌలు అంటారు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:19, క్రీస్తు యేసు మహిమైశ్వర్యములో మీ ప్రతి అవసరము తీర్చును. దేవుడట ఎవరి ఐశ్వర్యములట? యేసు క్రీస్తు వారి యొక్క మహిమైశ్వర్యములో మన అవసరతలన్నీ తీర్చే దేవుడు మనకు ఉన్నాడు. కాబట్టి ఉద్యోగం లేకపోయినా, ఉద్యోగం ఉన్నా, ఏ దిక్కు లేనోడికి దేవుడే దిక్కు అంటారు చూసారా. అన్నీ ఉన్నప్పటికీ కూడా వాడికి కూడా దేవుడే దిక్కు అయి ఉండాలి. మన స్థితి ఎప్పుడు అలా ఉండాలి? యు ఆర్ ద సోర్స్ ఆఫ్ మై బ్లెస్సింగ్, యు ఆర్ ద సోర్స్ ఆఫ్ మై లైఫ్. నా జీవానికి నీవే ఆధారమని ప్రతిరోజు దేవుని వైపు చూద్దాం. నా పిల్లలు నేను బాగున్నాము అంటే, అది నా ఉద్యోగం కాదు, నేనుంటున్న ఇల్లు కాదు, నాకున్న స్థితి కాదయ్యా, నీవే, నీ దయ, నీ భిక్ష, నీ కరుణయ్యా అని దేవుని వైపు చూద్దాం. ఎవరైతే ఆ విధంగా దేవుని మీద ఆధారపడతారో, యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూతలు కావలి ఉండి వారిని కాపాడతారు. ప్రతి అవసరతను దేవుడు తీరుస్తాడు. ఏ స్థితిలో ఉన్నా దేవుని మీద ఆధారపడిన వాని జీవితము నిత్యము కూడా క్షేమముగా, సమాధానంగా, సమృద్ధిగా ఉంటుంది. కాబట్టి ఉదయమున మన ప్రార్థన, నీవే నా జీవనాధారమయ్యా, నీవే నా కుటుంబానికి, నీవే నా జీవితానికి చాలిన దేవుడవయ్యా అని దేవుని వైపు చూస్తూ, దేవునికి ప్రార్థన చేస్తూ ముందుకు సాగిపోదాం. దేవుడు తన పరిశుద్ధ వాక్యం మన జీవితంలో నెరవేర్చును గాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందామా. మా జీవాధారమైన మా తండ్రి, మా కుటుంబానికి పోషకుడా, మా జీవితానికి రక్షకుడా, నీకే వందనాలయ్యా. ధ్యానించిన ఈ వాక్యము మా అందరి జీవితంలో ఆశీర్వాదముగా, ఏ జాతి ప్రజలైనా, ఏ కులానికి చెందిన వారైనా, ఏ మతానికి చెందిన వారైనా, ఏ దేశానికి చెందిన వారైనా, అయ్యా మా జీవితానికి, మా యొక్క బ్రతుకులకు నీవే మా జీవనాధారమని ప్రపంచ ప్రతి జాతి ప్రజలు నీ వైపు చూచి నీ ద్వారానే రక్షణ, నీ ద్వారానే జీవము, నీ ద్వారానే దీవెన పొందుకునే భాగ్యం మాకు దయచేయమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుని అభిషేకం హెచ్చుగా మనపై దిగి వచ్చి మన జీవితకాలం అంతా యేసు క్రీస్తు ప్రభువే మనకి ఆధారముగా ఉండి మనల్ని నడిపించి దీవించునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ వెరీ బ్లెస్డ్ డే.